నెల్లూరు సిటీ నియోజకవర్గం 51వ డివిజన్ కపాడిపాలెంలో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి వీరాభిమాని కార్యకర్త అమరేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి జన్మదిన వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కపాడిపాలెంలోని అమరేష్ ఇంటికి శ్రీధర్రెడ్డి స్వయంగా వెళ్లారు. ముందుగా ఎమ్మెల్యేకి అమరేష్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. బాణసంచ వేడుకలు, అభిమానుల కేరింతల మధ్య అమరేష్ ఏర్పాటు చేసిన భారీ కేకును శ్రీధర్రెడ్డి కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమరేష్ ఎవరో కాదు, తన చిన్ననాటి స్నేహితుడు, చిన్న వయసులో హత్యకు గురైన హజరత్ కుమారుడని తెలిసిందన్నారు. అప్పటినుంచి అమరేష్ అంటే తనకు ప్రాణమని చెప్పారు. తన వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, అనేక సహాయాలు చేసేవారి పట్ల కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తాడని ఈ సంఘటన రుజువు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్రెడ్డి అభిమానులు వసంత్, దీపక్, నోవా, రోహిత్, రాహుల్, ఆషిక్, ఫైజు, దీపు, మింటు, చిన్ను, చింటు, అజయ్, రవి, బన్నీ, శ్యామ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 25, రేపు సెప్టెంబర్ 26. రేపు సెప్టెంబర్ 26వ తేదీ నా మిత్రుడు కుమారుడు, నాకు అత్యంత ఇష్టమైనటువంటి అమరీష్ జన్మదినం. అమరీష్ తండ్రి హజరత్ నా స్నేహితుడు. దురదృష్టం, హజరత్ చిన్న వయసులో మరణించాడు. హజరత్ చనిపోయే నాటికి అమరీష్ ఇంకా పుట్టల. అంతే అమరీష్, హజరత్ కుమారుడు అమరీష్. చాలా సంవత్సరాల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వేళ ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు నన్ను లక్ష్యంగా చేసుకుని నా మీద పోలీసు కేసులు, రౌడీలతో దాడులు, రౌడీలతో బెదిరింపు ఫోన్ కాల్స్ చేసే పరిస్థితుల్లో ఆ రోజుకి అమరీష్తో నాకు పరిచయం కూడా లేదు. కానీ అమరీష్ ఆ రోజు నా మీద ఇష్టంతో ముందుకు వచ్చి నా మీద దౌర్జన్యం చేసే వాళ్ళకి ఒక హెచ్చరికలు జారీ చేసి ఒక నిజంగా ఏ జన్మబంధమో నాకైతే తెలీదు. ఆ రోజు అమరీష్ నా కోసం తెగించి వీధుల్లోకి వచ్చి నిలబడి నాకు వ్యతిరేకంగా ఉన్న రౌడీల్ని సవాల్ చేసి నిలిచాడు. అమరీష్ని ఎప్పటికీ మర్చిపోను. వాస్తవం చెప్పాలంటే రేపు సెప్టెంబర్ 26 అమరీష్దే కాదు, నాది కూడా జన్మదినం. కానీ జన్మదిన వేడుకలు చేసుకోవటం ఏనాడు నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఊర్లో కూడా ఉన్నాను ఆ రోజు. ఈరోజే బెంగళూరు వెళుతున్నా. కానీ అమరీష్ వచ్చి అన్న నాది కూడా సెప్టెంబర్ 26 అంటే అమరీష్ ఉండటం లేదంటే నా కోసం ఒకరోజు ముందు రమ్మంటే అమరీష్ మీద ఇష్టంతో, అమరీష్ మీద ప్రేమతో ఏ లోకాన ఉన్నాడో హజరత్ గారిని, నా మిత్రుడిని స్మరించుకుంటూ అమరీష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ భవిష్యత్తులో అమరీష్ మరింత ఉన్నతంగా ఎదగాలని, అమరీష్ చక్కటి విద్యావంతుడు, ఆ యొక్క విద్యావంతుడుగా భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానం చేరాలని, అమరీష్కి అన్ని రకాల అమరీష్కి నేను అండగా ఉంటానని చెప్పని, అమరీష్ నాకు బిడ్డతో సమానమని తెలియచేస్తూ మరోసారి హ్యాపీ బర్త్డే టు అమరీష్. అనగా సెప్టెంబర్ 25వ తేదీ నా జీవితంలో ఏదైనా మర్చిపోని రోజు ఉందంటే అది ముఖ్యంగా ఈ రోజు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే నేను దేవుడిగా, దైవంగా భావించే నా గురువు గారు, నా తల్లిదండ్రులతో సమానమైన నా ఆరాధ్య దైవం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పుట్టినరోజు రేపు, అంటే సెప్టెంబర్ 26వ తేదీ శ్రీధర్ రెడ్డి గారి పుట్టినరోజు. సో దాని గురించి ముందుగా మేము ఆలోచించి ఎట్లాగో మా దేవుడు దైవంగా భావించే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 26వ తేదీ అందుబాటులో ఉండరు కాబట్టి ఈరోజు అనగా 25 కపాడిపాలెం 51వ డివిజన్లో అంటే సిటీ నియోజకవర్గంలో మా దేవుడు గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మామూలుగా భగవంతుడిని మనం ఎవరు డైరెక్ట్గా చూడలేము, అంటే గాలిని ఎట్లా మన స్పర్శ తెలుస్తుందో అట్లాగే భగవంతుని కూడా డైరెక్ట్గా చూడలేము. ఈ విధంగా పోల్చుకుంటే మనిషి రూపంలో ఉన్న భగవంతుడు లెక్క నాకు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు. ఎందుకంటే నా ఆహ్వానాన్ని మన్నించి అనా ఇదనా నా అవసరం అని నేను చెప్పకముందే నాకు ముందుగా వచ్చి నా ఆపద విషయంలో, ప్రతి ఒక్క విషయంలో నాకు ముందుగా నిలబడిన వ్యక్తి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అలాంటి ఆ వ్యక్తి నా దేవుడు పుట్టినరోజు ఈరోజు ఒకరోజు ముందు జరుపుకోవడం నాకు చాలా ఆనందకరమైన విషయం అండి. సో
కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఈరోజు ఇక్కడి నుంచి ఒకటే చెప్తున్నామండి, అన్నా నెల్లూరు జిల్లాలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ మీకు ఇబ్బంది అయినా కానీ మీకు అవసరమైనా కానీ మీకోసం ప్రాణమీయడానికి మీకోసం మీకంటే ముందు ఎదురుపోవడానికి ఈ యువసేన కబాడిపాలెం కానీ నెల్లూరు జిల్లా సిటీ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు మీకు తోడుగా మీకు ముందుంటారనేసి మరొకసారి వినయించుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే గురువు గారని తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాస్. శ్రద్ధాంజలి. మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అనారోగ్య కారణంగా బుధవారం ఉదయం 6:27 చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్థులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో ఇట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ, ఒంగోలు మనుమడు మాగుంట సుబ్బరామిరెడ్డి మరియు మాగుంట కుటుంబ సభ్యులు